జూలై 26వ తేదీ విజయ్ దివస్. సరిగ్గా కార్గిల్ యుద్ధంలో పాకిస్తానుపై విజయం సాధించి భారత్ విజయ బావుట ఎగరేసిన రోజు. 1999వ సంవత్సరంలో మే 3వ తేదీన ప్రారంభమైన కార్గిల్ యుద్ధం 2 నెలల పాటు సాగి జూలై 26న భారతదేశం అఖండ విజయంతో ముగిసింది. మన భూభాగంలోకి చొరబడ్డ పాక్ సైన్యాన్ని వీరోచితంగా పోరాడి తరిమి కొట్టిన మన సైన్యం తిరిగి మన భూభాగాన్ని సొంతం చేసుకోవడంతో కార్గిల్ యుద్ధం ముగిసింది. ఇరు దేశాలు అణ్వాయుధాలు కలిగిన దేశాలు కావడం ఒక విశేషమైతే, రెండు దేశాలు నేరుగా యుద్ధం చేసుకోవడం కూడా అదే తొలిసారి కావడం మరో విశేషం. కార్గిల్ యుద్ధంలో భారతదేశం సాధించిన ఘన విజయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విజయం. అసలు కార్గిల్ యుద్ధం ఎలా మొదలైంది? భారత్ ఈ యుద్ధంలో శత్రుసేనల పీచమణిచి ఎలా విజయం సాధించింది? ముందుగా పాకిస్తాన్ సైన్యం భారత భూభాగంలోకి చొరబడే యత్నం చేసింది. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గరున్న పర్వత ప్రాంతాలను క్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నించింది. 1999వ సంవత్సరం మే నెలలోనే పాక్ దుశ్చర్యకు సంబంధించిన సమాచారం భారత సైన్యానికి చూచాయగా అందింది. కార్గిల్లోని స్థానిక పశువుల కాపర్లు పర్వత ప్రాంతంలో ఏదో అలజడి జరుగుతోందన్న విషయాన్ని గమనించారు. వెంటనే వాళ్లు భారత సైన్యానికి సమాచారం అందించారు. వెంటనే భారత్ కొందరు జవాన్లను అక్కడికి పంపించింది. కొందరు చొరబాటుదారులు ఆ పర్వత ప్రాంతాల్లో తిష్టవేశారనే నిర్ధారణకు మన జవాన్లు వచ్చారు, కాని వాళ్లు పాక్ సైనికులన్న విషయం ప్రాథమికంగా అప్పటికీ నిర్ధారణ కాలేదు. అప్పటికీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ సాంకేతికంగా అంతగా బలంగా లేకపోవడం వల్ల అలా భారత భూభాగంలోకి చొరబడ్డ వాళ్లు మిలిటెంట్లో ఉగ్రవాదులై ఉంటారని మన ఆర్మీ భావించింది. పాక్ సైన్యం నేరుగా ఇలాంటి దుశ్చర్యకు తెగబడుతుందని మాత్రం భారత్ ఏమాత్రం ఊహించలేదు. విషయం తెలియగానే భారత సైన్యం వెంటనే అప్రమత్తమై నష్ట నివారణ చర్యలు చేపట్టింది. భారత భూభాగంలోకి చొరబడింది పాక్ సైన్యమే అని రూఢి చేసుకున్న తర్వాత వెంటనే వాళ్లని తరిమికొట్టే ప్రయత్నం చేసింది. చొరబాటుదారుల్ని మట్టుబెట్టాక వాళ్ల దగ్గరున్న డైరీలు చూశాక వాళ్లు ఉగ్రవాదులు కాదు, పాక్ సైనికులన్న విషయాన్ని మన ఆర్మీ నిర్ధారించింది. ఓవైపు పాక్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు మిలిటరీ చర్యలు చేపట్టిన భారత్ మరోవైపు దౌత్యపరమైన చర్యల్ని కూడా ప్రారంభించింది. భారత భూభాగంలోకి పాక్ చొరబాటుని అంతర్జాతీయంగా హైలైట్ చేసేందుకు ప్రయత్నించింది నాటి భారత ప్రభుత్వం. ఈ దుశ్చర్యని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పాక్ ని ఒంటరిని చేసి మరీ దౌత్యపరమైన విజయాన్ని కూడా సాధించింది భారత్. కార్గిల్లోకి తాము చొరబడలేదని పాకిస్తాన్ ఆర్మీ బుకాయించింది. అది మాత్రమే కాక అసలు కార్గిల్లో మృతి చెందిన వాళ్లు తమ జవాన్లు కాదు అంటూ ఆ అబద్ధాన్ని బలపరిచే ప్రయత్నం చేసింది. మృతి చెందిన పాక్ జవాన్లను భారత ఆర్మీ అక్కడే ఓ ప్రదేశంలో ఖననం చేసిన తర్వాత భారత్ పాక్ దేశాల మధ్య ప్రత్యక్షంగా యుద్ధం మొదలైంది. నాటి పాక్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ జనరల్ ముషారఫ్ కి మరో ఉన్నతాధికారికి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణల రికార్డింగ్ బయటపడడంతో పాక్ ఆడుతున్న నాటకం ప్రపంచం దృష్టికొచ్చింది. ఆ కాల్ రికార్డింగ్ లో పాక్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ మరో సీనియర్ అధికారితో కార్గిల్ యుద్ధం గురించి మాట్లాడుతున్న మాటలు స్పష్టంగా ఉన్నాయి. దాంతో భారత భూభాగంలోకి చొరబడేందుకు పాకిస్తాన్ కుట్ర చేసిందన్న విషయం బట్టబయలైంది. టోలోలింగ్ పర్వత ప్రాంతం శ్రీనగర్ కార్గిల్ లేహులను అనుసంధానం చేసే ప్రాంతం. ముందుగా ఈ హైవేను ధ్వంసం చేస్తే భారత్ కు ముందుకు చొచ్చుకు రావడానికి అవకాశం ఉండదని భావించింది పాక్ సైన్యం. అయితే పాకిస్తాన్ పప్పులు ఉడకలేదు. 1999 జూన్ 13న భారత ఆర్మీ టోలోలింగ్ హైవేను తమ ఆధీనంలోకి తీసుకుంది. ముందుగా ఆర్మీ యుద్ధాన్ని ప్రారంభించినప్పటికీ తరువాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత నేవీలు కూడా రంగంలోకి దిగాయి. గడగడలాడిపోయిన పాకిస్తాన్ భారత్ ని యుద్ధమాపమని చెప్పమంటూ చైనాని అభ్యర్థించింది. అయితే చైనా నుంచి కూడా పాక్ కి ఏదో మొక్కుబడిగా తప్ప ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. పైగా వివాదాస్పద ప్రాంతాల నుంచి తమ సైన్యాన్ని వెనక్కి పిలిపించాల్సిందిగా పాక్ పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. జూలై నెల మొదటి వారంలోనే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ నాటి అగ్రరాజ్యం అధ్యక్షుడు బిల్ క్లింటన్ ని కలిసేందుకు అమెరికా వెళ్లారు. అప్పుడే
పాక్ తన బలగాల్ని వెనక్కి తీసుకుంటుందని చెబుతూ తయారు చేసిన డాక్యుమెంట్ మీద సంతకం చేయమని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితుల్లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆ డాక్యుమెంట్ పై సంతకం చేయక తప్పలేదు. తర్వాత కొన్ని రోజుల వరకు కార్గిల్ యుద్ధం కొనసాగింది. పాక్ సైన్యం ఆక్రమించిన ప్రాంతాలన్నింటినీ భారత్ తన ఆధీనంలోకి తీసుకున్నాక 1999 జూలై 26న కార్గిల్ యుద్ధం ముగిసింది. కార్గిల్ నేలపై భారత త్రివర్ణ పతాక సగర్వంగా ఎగిరింది. కార్గిల్ విజయ్ దివస్. భారత సైన్యం పాకిస్తాన్ సాయుధ బలగాల్ని మట్టుపెట్టి టోలోలింగ్, టైగర్ హిల్స్ లోని కీలకమైన పర్వత ప్రాంతాలన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకున్న రోజు. ఈ ఆపరేషన్ విజయని విజయవంతం చేసిన వీరుల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం మన ప్రధాన కర్తవ్యం. జూలై 26వ తేదీని కార్గిల్ విజయ్ దివస్ గా మనం ప్రతి ఏటా జరుపుకుంటున్నాం. ఈ రోజున ప్రతి ఏటా భారత సైన్యం లడఖ్లోని ద్రాస్లో ఉన్న కార్గిల్ వార్ మెమోరియల్లో 559 నూనె దీపాలను వెలిగించి అమరవీరులకు నివాళులర్పిస్తోంది. న్యూఢిల్లీలోని ఇండియా గేటు దగ్గర కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులు అర్పించేందుకు ఏటా నూనె దీపాలను వెలిగిస్తున్నారు. భారత భూభాగంలోకి చొరబడ్డ శత్రు సైనికుల్ని చీల్చి చెండాడి మన భూభాగాన్ని మనం దర్పంగా స్వాధీనం చేసుకున్న ఈ రోజు కార్గిల్ విజయ్ దివస్.